హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాలిన్. ఈరోజు ఈ వీడియోలో మనం నోట్ ప్యాడ్ అనేది నేర్చుకుందాం. ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్ నేర్చుకోవాలంటే ముందుగా నోట్ ప్యాడ్ అనేది దేనికి యూజ్ అయ్యిందంటే, కొన్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నోట్ ప్యాడ్లో మాత్రం ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఎంఎస్ వర్డ్లో కానీ, ఎంఎస్ ఇంకా అదర్ సపోర్టెడ్ ఏవైతే ఉంటాయో అలావి కాకుండా, ఓన్లీ ఎంఎస్ వర్డ్లో కాకుండా మనకు ఓన్లీ నోట్ ప్యాడ్లో ఓపెన్ అయ్యేటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ముందు మనకు ఎంఎస్ వర్డ్ అనేటువంటి నేర్చుకోవాలంటే ముందుగా మనకు బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్లో నోట్ ప్యాడ్ అనేది మనకు బేసిక్స్ తెలిస్తేనే మనం మిగతా వాటిని నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా మనం ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ నోట్ ప్యాడ్ అని టైప్ చేద్దాం ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్లాంక్ పేజ్ అని మనం పిలవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదేంటి అంటే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఫైల్లో ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూ అండ్ ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ అండ్ పేజ్ సెటప్ అండ్ ప్రింట్ అండ్ ఎగ్జిట్, ఈ ఆప్షన్స్ అన్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. న్యూ అంటే ఏంటంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ న్యూ అనేటువంటిది కొత్త పేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొత్త పేజ్ తీసుకున్నాం ఆల్రెడీ, మనకి ఇంకో పేజ్ కూడా కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే వస్తుంది. లేదంటే డైరెక్ట్గా కంట్రోల్ ఏ క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ న్యూ పేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఓపెన్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగిస్తాం. అంటే డైరెక్ట్ మనం ఒక ఫైల్ ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేశాక మళ్ళీ మనం వచ్చేసి ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ని లాంగ్ ప్రెస్ చేసి ఓ అనగానే మనకు ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సేవ్. సేవ్ అంటే ఎవ్రీ డాక్యుమెంట్ని మనం ప్రతి డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కాబట్టి అంటే ఒకసారి ప్రతి ఫైల్ని ఫ్రెండ్స్ మనం తీసుకున్న ప్రతి ఫైల్ని కూడా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫైల్స్ అనేవి ఉంటాయి, లేకపోతే సేవ్ చేయకపోతే ఆ ఫైల్స్ అనేవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా సేవ్ చేసుకున్నటువంటి ఒక లీవ్ లెటర్ అనేటువంటిది ఉందనుకోండి, మనం దాన్ని ఓపెన్ చేయగానే మనకు ఓపెన్ వస్తుంది. అందులో మనం ఓన్లీ దానికి సంబంధించినటువంటి డేట్ను ఒక దాన్ని మాడిఫై చేసుకొని ఆ తర్వాత దాన్ని మనం కావాల్సినప్పుడల్లా ఎడిట్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ సేవ్ అనేటువంటి ఆప్షన్ ఏంటంటే మనం సేవ్ చేసుకోవడానికి కంట్రోల్ని లాంగ్ ప్రెస్ చేసి ఎస్ క్లిక్ చేయగానే మనకు సేవ్ అనేటువంటి వస్తుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, అంటే సేవ్ అనమాట. అండ్ నెక్స్ట్ సేవ్ యాజ్. ఈ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి సేవ్ చేసినటువంటి డాక్యుమెంట్ని మళ్ళీ ఇంకో ప్లేస్లో ఇంకో డ్రైవ్లో కానీ ఇంకా వేరే దగ్గర సేవ్ చేయాలనుకున్నప్పుడు ఈ సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ సెటప్. ఈ పేజ్ సెటప్ ఏంటంటే పేజ్ని ఎలా సెట్ చేసుకోవాలి. పేజ్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. పేజ్ అనేది టూ టైప్స్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ల్యాండ్స్కేప్, ఇంకోటి వచ్చేసి పోర్ట్రేట్ అనమాట. కాబట్టి ఈ రెండింటిలో మనం ఏ సెటప్ కావాలనుకునేది మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది ప్రింట్ ఆప్షన్ ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ పి అని ఒకగానే మనకు ప్రింట్అవుట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ప్రింటర్ మనకు సిస్టమ్ కనెక్ట్ ఉంటే, ప్రింటర్ అనేది సిస్టమ్ కనెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇది ఎగ్జిట్. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిట్ అవడం ఫ్రెండ్స్. ఆ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ ఏదైతుందో అది ప్రోగ్రామ్ని ఎగ్జిట్ అవడం కోసం ఉపయోగించేది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నోట్ ప్యాడ్ అనేటువంటిది. ఈ ఆప్షన్స్ అనేటువంటి నోట్ ప్యాడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిట్ అనేది క్లిక్ చేసాం, ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం అనుకున్నాం. న్యూ డాక్యుమెంట్ అనే దాన్ని క్లిక్ చేసామనుకోండి. ఓకే, నేను ఒక కొత్త డాక్యుమెంట్ని ఇస్తాను, కానీ ఈ పాత డాక్యుమెంట్ని ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో కొత్త తీసుకుంటున్నారు, ఈ పాతది ఏం చేస్తారు అనేది అడుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం టైప్ చేస్తేనే అది అలా అడుగుతుంది, టైప్ చేయకపోతే కొత్తది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎంటీ ఉంటే ఎంటీ తీసుకుంటుంది, లేదు మనం ఏదైనా వర్క్ చేసిన తర్వాత ఏమైనా లెటర్స్ టైప్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూద్దాం. ఇక్కడ అంటే దీన్ని సేవ్ చేశాక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటారా, దీన్ని సేవ్ చేయకుండా కొత్త డాక్యుమెంట్ తీసుకుంటారా. మాక్సిమం అయితే మనం ప్రతి డాక్యుమెంట్ ఇంపార్టెంటే, ప్రతి నోట్ ప్యాడ్ పేపర్ అనేటువంటిది అందులో టైప్ చేసిన లెటర్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. కాబట్టి మాక్సిమం మనం సేవ్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం సేవ్ చేయము అని చెప్పేసి ఇచ్చామనుకోండి, సేవ్ చేయమనిస్తే ఇది మళ్ళీ రాదు. ఇక అంటే ఇప్పుడు టైప్ చేసినటువంటి ఇది లెటర్ కానీ ఏదైనా సరే మళ్ళీ అది మనకు రిటర్న్ రాదు. మనం అది తర్వాత చూద్దాం, డిలీట్ చేసుకుందామా లేదా ఇది ఉపయోగపడుతుందా లేదా తర్వాత డిసైడ్ చేద్దాం. ప్రజెంట్ అయితే సేవ్ చేద్దాం అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకు ఆ డాక్యుమెంట్ ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలనుకుంటే వద్దు అనుకుంటే దాన్ని మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళేసి రీస్టోర్ అనగానే మళ్ళీ మనకు అది రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సేవ్ చేసుకోవాలి వద్దు అనేది న్యూ డాక్యుమెంట్ తీసుకుంటే మనం దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను డోంట్ సేవ్ అంటున్నాను.
ఆటోమేటిక్ గా కొత్త పేజ్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ అంటే ఆల్రెడీ సేవ్ చేసినటువంటి దాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. అంటే దీనికి అంటే ఇంతకుముందు ఏదైనా డాక్యుమెంట్ సేవ్ చేస్తుంటే దాన్ని మనం ఓపెన్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ నో డాక్యుమెంట్స్ అనేటువంటివి లేవు, అంటే ఏ డాక్యుమెంట్ కూడా ఇక్కడ లేదు, డాక్యుమెంట్స్ అనేటువంటివి లేవు, ఓన్లీ ఎంప్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని కంట్రోల్ ప్రెస్ చేసి ఎస్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే కంట్రోల్ లాంగ్ ప్రెస్ చేసి మనం ఎస్ క్లిక్ చేయగానే మనకి సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, లేదా దీన్ని సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. సేవ్ అనగానే దీనికి ఒక ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ ఫైల్ నేమ్ ఇంత అనేది మన ఇష్టం ప్రకారంగా మనకి ఇవ్వచ్చు. సేవ్ అనగానే ఇప్పుడు సేవ్ అయిపోయింది. సేవ్ అయింది లేని అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ స్టార్ అని అనే పేరు కనిపిస్తుంటండి. ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్ అయితే నేమ్ ఇస్తామో ఆ డాక్యుమెంట్ నేమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ యాజ్. సేవ్ యాజ్ అంటే ఆల్రెడీ సేవ్ అయినటువంటి డాక్యుమెంట్ ని మళ్ళీ ఇంకో రకంగా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మళ్ళీ ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ సేవ్ అయింది, మనం దీన్ని సేవ్ చేద్దాం, రాదు, సేవ్ చేస్తే ఇవి రాదు. ఎందుకు రాదంటే ఆల్రెడీ ఇది సేవ్ అయింది కాబట్టి, ఏమీ రాదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, అలాంటప్పుడు సేవ్ యాజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. అంటే మళ్ళీ ఇంకోసారి దాన్ని నేమ్ చేంజ్ చేయడం కానీ ఫైల్ చేంజ్ చేయడం కానీ మనం ఇలా సేవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి 007 అనేటువంటిది నేమ్ ఇద్దాం, లెటర్స్ టైప్ ఇచ్చేసి సేవ్ అందాం. చూడండి ఇక్కడ 007తో సేవ్ అయిపోయింది, అంటే 007 అనేటువంటి ఫైల్తో సేవ్ అయింది. కాబట్టి ఈ విధంగా అనమాట సేవ్ యాజ్ అనే ఆప్షన్ దీనికి. అండ్ పేజ్ సెటప్, ఈ పేజ్ సెటప్ అనేది ఏదైతే ఉందో పేజీలో చాలా రకాలు ఉంటాయని ఇందా చెప్పుకున్నాం. పేజీలో చాలా రకాలు అంటే లెటర్ పేజీ, A4 పేజీ, A3 పేజీ, అండ్ ఈ విధంగా లీగల్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, లెటర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, A4 అంటే నార్మల్గా అందరు ఆఫీసులో యూజ్ చేసేటువంటి A4. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. పేజీలో ఓరియంటేషన్ 2 టైప్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్. ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ అంటే మనకి ఎక్కువ మ్యాటర్ రావాలి, అడ్డంగా రావాలి అనుకుంటే మనం అప్పుడు ల్యాండ్స్కేప్ తీసుకుంటాం, నిలువుగా రావాలి, లెటర్ టైప్ రావాలంటే పోర్ట్రేట్ తీసుకుంటాం, మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇవన్నీ మార్జిన్స్. ఈ మార్జిన్స్ ఏంటంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటం ఈ ఇంచులో కనిపిస్తుంది అనమాట. ఇది టాప్ వచ్చేసి మనకు 1 ఇంచ్ ఇచ్చాడు, మనం తీసేద్దాం. చూడండి టాప్ తీసేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడండి పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాటంలో తీసేద్దాం, చూడండి బాటంలో కూడా వెళ్ళింది. ఇక్కడ అయితే లెఫ్ట్లో రైట్లో 0.75 ఇచ్చారు, మనం కూడా ఇక్కడ 0.75 ఇద్దాం, అంత ప్యారల్ అయిపోయింది, 0.75 ఓవర్. ఈ విధంగా అనమాట, అంటే అన్ని వైపుల్లో మనకు ఒకే రకమైన విధంగా ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇది ల్యాండ్స్కేప్ అంటే కూడా ల్యాండ్స్కేప్లో మనం పేజ్ మార్జిన్ ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది హెడర్, దానికి ఏమైనా హెడర్ ఇవ్వాలి, దానికి ఏమైనా మ్యాటర్లో హెడర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ పైన హెడర్ అనేది ఇవ్వచ్చు. అండ్ పేజీ అనేది కూడా ఇక్కడ ఫోల్డర్ అనేటువంటిది, పేజీ ఇక్కడ సేవ్ చేయాలి లేదా ఫోల్డర్ అనేది ఏమైనా ప్రింట్ ఏరియా ఇవ్వాలి, చూపించాలి ఈ పేజ్ అనేది ఏ ఫోల్డర్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఒక విధంగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మనం ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి ఓకే అనిస్తే మనకి ఈ విధంగా ప్రింటింగ్ అని వెళ్ళిపోయి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ప్రింటర్ లేదు కాబట్టి ఆ ప్రింటింగ్ అనేటువంటి ఫోల్డర్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనకు రికార్డ్ చూపించడానికి కూడా మనకి ప్రజెంట్ అయితే కనెక్ట్ లేదు, ప్రింటర్ అనేది కనెక్ట్ లేదు కాబట్టి మనకైతే జనరల్గా ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ప్రింటర్ ఉంటే మనకు ఆటోమేటిక్గా అది ప్రింటింగ్ అనేది వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. ఎడిట్లో అన్డూ, కట్, కాపీ, పేస్ట్ అండ్ డిలీట్ అండ్ ఫైండ్ అండ్ ఫైండ్ రిఫర్ అండ్ గో టు ఆల్ సెలెక్ట్ ఆల్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఫైండ్ ప్రజెంట్ చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ టైప్ చేసినట్టయితే ఈ విధంగా టైప్ చేసినట్టయితే మనకు లెటర్స్ అనేవి మనకి ఈ విధంగా కనిపిస్తాయి. మనం ఫాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ స్టైల్ ఎంత కావాలి, దాని యొక్క సైజ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, అది బోల్డ్లో ఉండాలా, ఏ స్టైల్లో రావాలి అనేటువంటిది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దాని ప్రకారంగా మనం కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఆఫీస్ పర్పస్లో ఏరియాలు అనేది ఉపయోగిస్తుంటారు ఎక్కువ. మన ఏరియాని క్లిక్ చేద్దాం, ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇందాక స్మాల్గా ఉన్న ఫాంట్స్ ఇప్పుడు పెద్దగా అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అండు అని ఉంది. అండు అంటే ఇప్పుడు చేసిందని మనం అండు అనే దాన్ని క్లిక్ చేద్దాం, వెళ్ళిపోయింది. అండు అంటే ఈ విధమైనటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఉంటుంది, అంటే పోయింది తిరిగి రావడానికి చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం వెనక్కి తీసుకురావడం కోసం ఇక్కడ అండు అనే దాన్ని ఉపయోగిస్తారు. కట్ కాపీ పేస్ట్ అనేది ఆల్రెడీ మీరు నా ఎంఎస్ వర్డ్ వీడియో అనేది చూసినట్టయితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎంఎస్ వర్డ్లో కట్ కాపీ పేస్ట్ గురించి నేను డిస్కస్ చేశాను, దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కట్ కాపీ పేస్ట్ అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది.
నెక్స్ట్ ఈ ఫైండ్ అండ్ ఫైండ్ వాట్ అంటే మనం వీటికి జనరల్ గా చెప్తాను. ఈ ఫైండ్ ఆల్రెడీ ఇవన్నీ వీటన్నిటి గురించి నేను ఎంఎస్ వర్డ్ లో డిస్కస్ చేశాను కాబట్టి మళ్ళీ మీకు జస్ట్ అర్థం కావడం కోసం చెప్తాను. ఈ ఫైండ్ అనేది ఏంటంటే మనం టైప్ చేసినటువంటి లెటర్స్ లలో ఏదైనా లెటర్ ఫైండ్ చేయాలంటే మనం ఇక్కడ ఫైండ్ అనేది క్లిక్ చేయాలి. అండ్ ఫైండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక లెటర్ని కాకుండా ఇంకా చాలా లెటర్స్ని ఒక లెటర్ని కాకుండా చాలా లెటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ విధంగా F3 అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీప్లేస్ అంటే ఏంటంటే ఒకసారి టైప్ చేసినటువంటి లెటర్స్ అన్నిటిని రీప్లేస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెటర్ బదులు ఇంకో లెటర్ స్టార్ట్ చేసాము, రామయ్య అని కొట్టాల్సింది మనం భీమయ్య అని కొట్టామనుకోండి, భీమయ్య రామయ్య ఒక ఏమంటే ఒక లెటర్ ఏదో చిన్న తేడా ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనీ లెటర్ని రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టాం, ఎంఈఆర్ బదులు మనం సిఏఆర్ కొట్టాం, ఎంఈఆర్ బదులు సిఏఆర్ కొట్టాం, లేదా సిఏఆర్ బదులు ఎంఈఆర్ కొట్టాం. అక్కడ మనం ఎం ఉన్న దగ్గర మనం సిని రీప్లేస్ చేయొచ్చు అనమాట, ఎం ఉన్న దగ్గర సిని రీప్లేస్ చేయొచ్చు. ఆ విధంగా ఇక్కడ రీప్లేస్ అనేటువంటిది కనిపిస్తుంది. అండ్ గో టు అనేటువంటిది కూడా అది సెలెక్ట్ అవ్వాలంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టైప్ చేస్తామో అదంతా సెలెక్ట్ అయిపోతాయి. అండ్ టైమ్ అండ్ డేట్ అనేది మనకు F5 క్లిక్ చేయగానే మనకు ఆ డాక్యుమెంట్కి టైమ్ అండ్ డేట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫార్మాట్ అనేది మనం ఇప్పుడే చూసాం. ఇదేంటంటే ఏరియల్ సంబంధించినటువంటి లెటర్ స్టైల్స్, అవి ఎలా పడాలి మనం టైప్ చేసే లెటర్స్ అనేటువంటి స్టైల్స్. అండ్ నెక్స్ట్ వచ్చి రెగ్యులర్ ఉండాలా, బోల్డ్ ఉండాలా, ఇటాలిక్ ఉండాలా, మీకు కింద ప్రివ్యూ చూపెడుతుంది చూడండి మనకు ఏ విధంగా ఉండాలి లెటర్స్ అనేది మనకి ఇక్కడ ప్రివ్యూ చూపెడుతుంది. ఈ సైజ్ వచ్చేసి 8 నుంచి 72 వరకు ఉంటుంది సైజు. ఇది 72 వరకు ఉన్న సైజ్ మాత్రం మనకు అప్లై అవుతుంది. మనకు ఎంత సైజులో లెటర్స్ కావాలనుకుంటే మనం అంత సైజులో 72 సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే అన్నాం, టైప్ చేసే సైజ్ ఇది కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ వర్డ్ వ్యాప్ అనేటువంటి చూద్దాం. ఈ వర్డ్ వ్యాప్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే టిక్లో లేదు, మనం జీ అనే దాన్ని లాంగ్ ప్రెస్ చేద్దాం. అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ రావాలి మన కింద, ఇక్కడ కింద రావాలి నెక్స్ట్. ఇక్కడ కింద రాకుండా ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ వర్డ్ వ్యాప్ అనేటువంటి దాన్ని క్లిక్ చేద్దాం. ఈ విధంగా అనిపిస్తుంది. అంటే ఈ వర్డ్ వ్యాప్ అనేటువంటి ఆప్షన్ అనేది మనం క్లిక్ చేయకపోతే మనకు ఆ విధంగా అనిపిస్తుంది. మనం టిక్ చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదంతా మనకు ఎక్కడ ఉంటుంది అంటే ఫార్మాట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ అనేది స్టేటస్ బార్ అనేది వ్యూలో ఉండాలా లేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ హెల్ప్ అనేది ఏంటంటే ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి హెల్ప్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది. వ్యూ హెల్ప్ అంటే చాలా హెల్ప్ సంబంధించినటువంటి సెట్టింగ్స్, నెట్వర్క్స్, లేదంటే ఇవి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే యాక్చువల్లీ ఫస్ట్ హెల్ప్ చేయాలి. హెల్ప్ అనేది మనకు రన్ అవ్వాలి అంటే మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి, అలాంటప్పుడే ఉంటుంది. అండ్ అబౌట్ నోట్ ప్యాడ్ అంటే అబౌట్ నోట్ ప్యాడ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది విండోస్ 10లో మనకి అబౌట్ నోట్ ప్యాడ్ అనేటువంటి అంశాలు అనేటువంటివి మనకి ఇందులో కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. అండ్ ఐ నీడ్ 2000 సబ్స్క్రైబర్స్. నేను 1000 సబ్స్క్రైబర్స్ కావాలి నాకు, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే, మీరు లైక్ చేసినట్టయితే, కామెంట్ చేసినట్టయితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను, నా నాలెడ్జ్లో నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.